విదేశాలకు కార్మికులను పంపించే ఏజెంట్లందరూ తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ కోరారు. కాకినాడ జిల్లాలో వీసాలు, పాస్పోర్ట్లు, విదేశాలలో ఉద్యోగ అవకాశాలు ఇప్పించేవారు విదేశాల విజిట్కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, సదుపాయాల గురించి ఇమిగ్రేషన్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లు, మధ్యవర్తులు అందరితో ఇమిగ్రేషన్ విధి విధానాలు, చట్టాలపై అవగాహన కొరకు జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ భారతదేశం నుండి ఇతర దేశాలకు కార్మికులను పనిచేసే వారిని లైసెన్స్ లేని ఏజెంట్లు పంపడం చట్టరీత్యా నేరమన్నారు. లైసెన్స్ లేని ఏజెంట్లందరూ తప్పనిసరిగా విదేశాంగ శాఖ ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నుండి లైసెన్స్ పొందాలని కోరారు. జిల్లా అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ తాడేపల్లి నుండి వచ్చిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ సిఇఓ కే దినేష్ కుమార్, విదేశాంగ శాఖ నుండి వచ్చిన ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ వై అనిల్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ ఎం అంబికా ప్రసాద్, కాకినాడ డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎస్ మురళీమోహన్, ఇన్స్పెక్టర్లు పి ఈశ్వరుడు, నాగేశ్వర్ నాయక్, శ్రీరామ కోటేశ్వరరావు, పి రామచంద్రరావు, కె శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 80 మంది ఏజెంట్లు పాల్గొన్నారు. అందుకొరకు ఎన్నో ఇబ్బందులు అయినా ఇవాళ హాలిడే అయినా కూడా అఫీషియల్స్ అందరినీ ఇక్కడ పిలిపించడం జరిగింది. ఇప్పుడు మీకు తెలియజేశారు. సో దాంట్లో ఒకప్పుడు 40-50 lakhs ఇన్వెస్ట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు దాన్ని మినిమైజ్ చేశారు. దాంట్లో కూడా వెసులుబాటు చెప్తున్నారు, ఇంతమంది ఎలా ఉన్నారు, ఒక 3-4 కలిపి ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేసుకున్నప్పుడు షేరింగ్ అవుతుంది, ఒక్కొక్కరికి 2 lakhs పడచ్చు. పడినప్పుడు మనకు బాధ్యత ఉంటుంది, లైసెన్స్ తీసుకుంటే అకౌంటబిలిటీ వస్తుంది, వెళ్ళే వాళ్ళకు కూడా ఇక్కడ చూడే వాళ్ళకు సేఫ్టీ సెక్యూరిటీ కూడా ప్రాపర్గా ఉంటుంది. అలా కాకుండా మనం ఇలాగనే ఇల్లీగల్గా మంచి ఉద్దేశంతో మీరు చేయొచ్చు, బట్ ఏది చేసినా వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ లైసెన్స్ చేయడం అనేది ఇల్లీగల్ థింగ్. ఖచ్చితంగా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యేదే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎవరి ద్వారా వెళ్ళారు, వాళ్ళకి లైసెన్స్ ద్వారా, లైసెన్స్ ఉంటే కొద్దిగా గౌరవప్రదంగా ఉంటుంది, లైసెన్స్ ఉంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందండి. మీరు మంచి ఉద్దేశం చేశారు, లైసెన్స్ లేకపోతేనే ఇల్లీగల్ యాక్టివిటీగానే స్టార్ట్ అయ్యి క్రిమినల్ కేసులో ముద్దాయిలుగా స్టార్ట్ అవుతుంది. వారు ముందు అత్యాశకు పోయి నేను ఎక్కడికి వెళ్తే ఏదో సహాయం చేస్తాను, నా కుటుంబానికి ఏదో ఇచ్చేస్తాను, అక్కడ ఎంత బాగా డబ్బు వస్తే ఇక్కడ అక్కడ తినాలైతే ఇక్కడ 1000 రూపాయలు అవుతుంది, అక్కడ ఇంకో $1 అయితే ఇంత అవుతుంది అనేటువంటి ఒక భ్రమతోనో లేదంటే అంతకుముందు ఎవరో వాళ్ళ కుటుంబంలో బంధువులను తెలుసుకుని వెళ్ళి బాగా సంపాదించుకుంటే మేడలు ఇంట్లో పొలాలు కొనేసుకుంటారు, మనం కూడా అలా చేసుకోవచ్చున్నాం. లేదంటే భార్య భర్త వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఉండి ఒక ఇంటి సంపాదించుకోవచ్చినటువంటి ఒక ఆశతోనో ఎవరో ఒకరిని పట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది అయితే వాళ్ళ కుటుంబంలో వెళ్ళని పట్టుకుంటారు, కొంతమంది ఎవరో వాళ్ళ ఏజెంట్ పట్టుకోవడం, అంతకుముందు అనుభవంలో పట్టడం వెళ్ళడం ట్రై చేస్తూ మొత్తానికి వెళ్తున్నారు. అయితే ఈ వెళ్ళే క్రమంలో వాళ్ళకి ఆశ ఉండడం అనేది సహజం, దాని మనం కాదలేము. వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేయడం కూడా బాగానే ఉంది, అది కాదలేము. మరి ఎవరన్నా కాదని వాళ్ళు ఇచ్చుమించు బయట కంట్రీస్లో తీసుకోండి, ఎగ్జాంపుల్ గల్ఫ్, ఖతర్, సౌదీ లేకపోతే దుబాయ్ ఇలాంటి ఏరియాస్లో అలాంటి అసోసియేషన్స్తో మనం రెగ్యులర్గా టచ్లో ఉంటాం. దీనికంతా రీజన్స్ ఏంటి అంటే మన వాళ్ళకి ఏదన్నా అక్కడ ఇబ్బంది అయ్యింది, ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు హౌస్ అరెస్ట్ అయ్యారు, లేదంటే ఒక లేడీని ఎవరన్నా మేబీ హెరాజింగ్ హర్, హర్ స్పాన్సర్ ఇస్ హెరాజింగ్ హర్, మనం ఇక్కడ నుంచి ఒక మెయిల్ పెట్టో లేదంటే ఎంబసీకి ప్రెజర్ పెట్టి చేయించడం కంటే మన కోఆర్డినేటర్ హూ ఇస్ అవర్ రిప్రజెంటేటివ్ దే, మనం అతనికి ఒక మెయిల్ కానీ ఒక మెసేజ్ పెడితే హీ విల్ డైరెక్ట్లీ గో దే, అంటే డైరెక్ట్గా వెళ్ళి ఒక చదువుకున్న అతను ఇలాంటి హెరాస్మెంట్ జరిగే ఇష్యూలోకి వెళ్ళి కానీ మాట్లాడగలిగితే ఈవెన్ ఆ స్పాన్సర్ కూడా కొంచెం వెనకడుగు వేసుకుంటాడు. బికాస్ ఈయన హీఈస్ బ్యాక్డ్ బై గవర్నమెంట్, దెర్ ఇస్ అన్ సొసైటీ, దెర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ బీయింగ్ హెడెడ్ బై సీఎం గారు, ఇంత పెద్ద సెటప్ ఉందని చాలా ఇష్యూస్ కంట్రోల్ అవుతుంది.